మూడు రోజుల్లో ముగ్గురిని కలిసి కుంటి సాకులు. వంశీపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వరిరావు. ఇదంతా చూస్తుంటే వంశీ రాజీనామాపై మీడియాలో వచ్చిన గందరగోళంగా అభిప్రాయపడ్డారు. వాట్సాప్ మెసేజ్లపై జరుగుతున్న గందరగోళంగా చూస్తున్నానని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబును వంశీ కలిశారని, ఆ తర్వాత సుజనా చౌదరి కారులో గుంటూరు వెళ్లడం, సాయంత్రం జగన్ను కలిశారని, ఈ పరిణామాల తర్వాత వంశీ మీడియాలో మాట్లాడలేదని గుర్తు చేశారు ఉమా. వల్లభనేని జగన్ను ఎందుకు కలిశారో చెప్పలేదని, ఆయన వాట్సాప్లో చంద్రబాబుకు లేఖ పంపారని, దానికి పార్టీ స్పందించిందని, మీడియా ద్వారా తాను చూశానని అన్నారు ఉమా. ఇదంతా గందరగోళం తప్పితే ఏమీ లేదంటున్నారు. టీడీపీకి కొందరు నేతలు రాజీనామాలు చేయడం కొత్తేమీ కాదని, ఈ 5 నెలల్లో చాలామంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారని ఉమా గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని, వాట్సాప్లో ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా పంపడం ఏంటని ప్రశ్నించారు. పార్టీకి అయితే అధ్యక్షుడికి లేఖ రాయాలి, అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని, ఎమ్మెల్యే పదవికి అయితే స్పీకర్ ఫార్మాట్లో లేఖ పంపాలని గుర్తు చేశారు. ఇది రూల్ పొజిషన్, పార్టీలో ఉండే నేతలు చేసే పనిగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్తగా వాట్సాప్లో ఫేస్బుక్లో రాజీనామాలు చేసే పద్ధతి వచ్చిందన్నారు బోండా. వంశీ చంద్రబాబును కలిసి తన సమస్యలు చెప్పారని, ఆ సమస్యలపై పార్టీ నుంచి మద్దతు ఉందని, పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు ఉమా. గత 5-6 నెలలుగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని, ఇటీవలే వంశీతో కలిసి వెళ్లి చింతమనేని కలిశామని గుర్తు చేశారు. ప్రభాకర్ కూడా చాలా రోజులుగా జైల్లో ఉన్నారని, కేసులు ఒక్కరికే పరిమితం కాదని గమనిస్తే మంచిదన్నారు. కేసులు పెడితే న్యాయ పోరాటం చేయాలి, ఎదుర్కోవాలి, వేధిస్తున్నారని రాజీపడి ఆ కారణాలతో పార్టీని మారడం సరికాదని అన్నారు. వంశీ పార్టీ మారాలనుకుంటే మీడియా ముందుకు వచ్చి చెప్పి స్పష్టంగా రాజీనామా లేఖ ఇవ్వాలని అన్నారు బోండా. పార్టీ మారే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలని గుర్తు చేశారు. వేధిస్తున్నారు కాబట్టి రాజీ పడిపోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేను కేసులు పెడితే వేధించి ఆ పార్టీకి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా వంశీ తన వైఖరి ఏంటో చెబితే మంచిదని అన్నారు.